మయూరుడు సూర్య శతకం. ఇది సంస్కృత సాహిత్య జగత్తులోనే ఒక అద్భుతమైన కిరీటం. ఉపాసన ఆధ్యాత్మికత అటు పక్కన పెడితే సాహిత్యపరంగా అద్భుతమైనటువంటి శబ్దాలంకారాలు కానీ అర్థాలంకారాలు కానీ భావం కానీ, ఆఖరికి ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే చాలు, భాషలో వాడు మహాపండితుడు అయిపోతాడు. అది చదివితే చాలు. అక్కడ వాడిన ఛందస్సు సామాన్యం కాదు, శ్రద్ధరా అనబడేటువంటి గొప్ప ఛందస్సు అది. ఆ శ్రద్ధరా ఛందస్సుకి ఎలాంటి శక్తి ఉందంటే చదవడం కష్టమే, ఒప్పుకుంటామండి. కొన్ని కొన్ని మందులు దిగమింగడం కష్టమే, కానీ మింగితే మాత్రం ఉన్న జబ్బు పోతుంది. అలాగే చదవడం కష్టం, చదివితే మాత్రం అనేక ఆదివ్యాధులు పోతాయి. దానికి అంత శక్తి ఉన్నది ఆ శ్రద్ధరా ఛందస్సులో. ఆ శ్రద్ధరా ఛందస్సులో మొత్తం మహానుభావుడు 100 శ్లోకాలు రచించాడు సూర్యుడిపై. సామాన్యం కాదు అది. దానికి ఒక కథ చెప్తారు. ఆ మయూరుడికి కుష్ఠవ్యాధి వచ్చిందట. ఆ కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు తన ఒక తాడు కట్టుకున్నాడు. ఆ తాడు కట్టుకున్నప్పుడు చిత్రం ఏంటంటే 100 కట్లు అయింది అది. అప్పుడు సూర్యభగవాను చూస్తూ ఒక్కొక్క శ్లోకం చెప్తున్నట్ట. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క కట్టు తెగుతూ మొత్తం 100 శ్లోకాలు అయ్యేటప్పుడు 100 కట్లు తెగి వ్యాధి పోయిందిట మహానుభావుడికి. అక్కడికి ఇప్పటికీ సూర్యశతకం పారాయణ చేసి ఫలితం పొందిన వారు ఉన్నారు. చాలా కాలం క్రితం కంచి పరమాచార్యుల వద్దకు ఒక మహాపండితుడే, ఆయన ఆయన బంధువులు వచ్చారు. వచ్చినప్పుడు అతనికి కంటి ఆపరేషన్ చేశారు ఎన్నిమార్లో, కానీ ఆపరేషన్లు ఎంత పెద్దవాళ్ళు చేసినా విజయవంతం కావట్లేదు, కన్ను పనిచేయట్లేదు. ఆ సమయంలో పరమాచార్యులు ఒక మాట అన్నారు, సూర్య శతకం చదివేవో అన్నారు తింతే. అయితే అతనికి ఇప్పుడు చదివే స్థితి లేదు. ఇప్పుడు కొంతమందికి ప్రాచుర్యం కానీ అప్పుడు అతనికి కూడా తెలియలేదుట. తంజావూరు గ్రంథాలయంలో ఆయన కష్టపడి సూర్య శతకం తీసుకొస్తే అక్కడ మరొకతను చదువుతూ ఉంటే విన్నాడు. ఎందుకంటే ఇతను కంటు కనబడదు కనుక చదువుతూ ఉంటే విన్నాడు. మొత్తం శతకం పూర్తయ్యేటప్పటికీ అసాధ్యమే అనిపించినటువంటిది సాధ్యమైంది, కళ్ళు పనిచేసేయండి. ఆశ్చర్యకరం జరిగిన అంశం. దానికి కృతజ్ఞతగా దానిని వాళ్ళు ప్రింట్ చేశారు. అందులో వాళ్ళు రాసుకున్నారు ఈ సంఘటన మాకు ఇలా జరిగినది, అందుకు మేము కృతజ్ఞతగా ఇది అందరికీ పనికి రావాలని పుస్తకాన్ని మేము తమిళ స్క్రిప్ట్లో ఇస్తున్నామని వాళ్ళు తెచ్చుకొచ్చారు తమిళంలోకి. అది ఆ స్వయంగా పుస్తకం చూడడం జరిగింది, అందులో చదవడం జరిగింది. కానీ అనుభవంతో ఆ చదివిన దాని విషయం మీకు చూపిస్తున్నాం. ఆ 100 శ్లోకాలు సంక్లిష్టమే కానీ దాని సారాన్ని పిండివేసి ఒక మహానుభావుడు అటు వేదాల్లో 18 పురాణాల్లో సూర్యుడు గురించి ఏం చెప్పారో ఒక్క చోట తీసుకొచ్చి చూపించారు. ఒక మహానుభావుడు ఉన్నాడండి, ఒకే చోట తెచ్చాడు. అతడు కూడా శ్రద్ధరా ఛందస్సే తీసుకున్నాడు. కానీ మీకు మయూరుడు శ్రద్ధరా అంత కష్టంగా ఉండదు. అది అంత సంక్లిష్ట ఛందస్సుని అనిపించేటట్టు మార్చేశాడు. ఛందస్సుని మార్చివేసి 12 శ్లోకాలు చేశాడు. 100 శ్లోకాలు అక్కడ పెడితే ఈయన మళ్ళీ ద్వాదశ సంఖ్య తీసేసుకున్నాడు. 12 శ్లోకాలు. ఈ 12 శ్లోకాలకి వ్యాఖ్యానం కానీ చెప్తే మీరు ఒక మరో పురాణం వెతకక్కర్లేదు, మరొక వేదభాగం వెతకక్కర్లేదు అన్నట్టుగా సూర్యుడి గురించి సంబంధించిన అన్ని అంశాలు ఒక దగ్గర పెట్టి రచించాడు ఒక మహానుభావుడు. ఆయన ఎవరంటే శంకరుల తర్వాత మళ్ళీ శంకరులు అనిపించినటువంటి అప్పయ్య దీక్షిత మహానుభావుడు. ఆయన ఆదిత్య స్తోత్రరత్నం అనే పేరుతో అత్యద్భుతంగా 12 శ్లోకాలు రచించడమే కాకుండా ఒక్కొక్క పదంలో నేను ఏంటేంటి చూపించానో చెప్తూ ఆయనే వ్యాఖ్యానం రచించాడు సంస్కృతంలో. అది ఒక ప్రత్యేకత. అందులో చిట్ట చివరి గట్టిగా ఒక ఒట్టు పెడతాడు, ఇదిగో ఇది ఒక్కసారి రోజుకు చదవండి చాలు. దుస్వప్నం దుర్నిమిత్తం దురితమపన యత్వర్క బింబి స్థితస్య. ఇంకా ఆమయానప్యసాధ్యాన్ దోషాన్ దుస్థాన సంస్థగ్రహగణ జనితాన్ దుష్టభూతాన్ గ్రహాదీన్ నిర్ధూనోతి స్థిరాంచ స్త్రీ గలభతే ముక్తిమభ్యేతి చాంతే సంకీర్త్య స్తోత్తరత్నం సకృతపు మనుజః ప్రత్యహం పత్యురన్హాం అన్నారు. ఇక్కడ పత్యురన్హాం, అన్నహాం పత్యుః అంటే పగటికి ప్రభు అయినటువంటి ఆదిత్య భగవాన్ను ఉద్దేశించి ఈ శ్లోకాన్ని సకృదపి ఒక్కసారి రోజులో చదివితే దుస్వప్నం దుర్నిమిత్తం దురితమపి. అంతే కదా, ఆమయానప్యసాధ్యాన్ అంటే మొండి రోగాలు కూడా పోతాయి. అది ఆమయానపి అసాధ్యాన్ అంటే అసాధ్యమైన రోగములు పోతాయి. అంతేకాదు గ్రహజనిత దోషాన్, మనకి దుస్థానములు ఎందుకు గ్రహాలు ఉండడం వల్ల వచ్చిన జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు ఏవైతే ఉంటాయి అవి పోతాయి.